మన రేడియో, మన సంగీతం, మన సంస్కృతి. తదనంతరం కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు కన్యారాశికి వర్తిస్తాయి. ఈ ప్లవనామ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారు నిస్వార్థమైనటువంటి మనసుతో ముందుకు సాగితే శుభాలు చేకూరుతాయి. ఆలోచనలకు పదును పెడితే మేలైనటువంటి ఫలితాలు సొంతమవుతాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. అవసరానికి ధనం అందుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మొహమాటాన్ని దరిచేరనివ్వకండి. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అపరిచితులకు అతి చొరవ ఇవ్వకండి. స్థాన చలనం సూచిస్తుంది. జూన్ మాసం నుంచి మీ యొక్క పరిధి దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పనులు బాగా కష్టంగా ముందుకు సాగుతాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయుల సహాయాలు మీకు అందుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఉంటుంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరము సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన, అభిషేకము, దర్శనము, దీపారాధన చేసినట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. 24/7 ఎంటర్టైన్మెంట్ ఆన్ మన్నా రేడియో. డౌన్లోడ్ ది మన్నా రేడియో యాప్ నౌ ఫ్రమ్ ప్లే స్టోర్ ఆర్ ది యాప్ స్టోర్.